అనేక జనాభా ఉన్న మురికివాడ ధారావి దరిద్రానికి పేదరికానికి అనారోగ్యానికి సకల లోపాలకు అదొక ప్రతీక ఆకలి తాండవించే స్థలం అదే అలాంటి ప్రాంతానికి తాజ్ మహల్ ను మించి ప్రయాణికులు వస్తారు కారణం విదేశీ పర్యాటకులకు ఇక్కడ జీవితం ఇదో వినోదం ఈ మురికివాడను చూసేందుకు దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తున్నారు దీన్ని స్లమ్ టూరిజం అంటారు ఇందులో కొందరు పర్యాటకులు తమ సెలవు రోజుల్లో పేదలు అధికంగా ఉండే ఇలాంటి ప్రదేశాలను సందర్శించేందుకు అక్కడి పేదల వాస్తవిక జీవన విధానాన్ని పరిశీలించేందుకు వెళ్తూ ఉంటారు ఈ ధోరణి ఇప్పుడు పెరుగుతోంది వ్యవస్థీకృత పర్యాటక ప్రాంతంగా మారిన ధారావి మురికివాడ ఇటీవల భారత్ లో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా పేరు పొందింది ట్రావెల్ వెబ్సైట్ ట్రిప్ అడ్వైజర్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డుల ప్రకారం తాజ్ మహల్ ను సందర్శించే వారి కంటే ఈ మురికివాడను చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ మురికివాడను సందర్శించేందుకు అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు అని ఇక్కడ రియాలిటీ టూర్స్ అండ్ ట్రావెల్ అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు కృష్ణ పూజారి అన్నారు పేదలకు సంపన్నులకు మధ్య తేడా తెలియాలంటే ఈ ఫోటోని చూడాల్సిందే జాలిపట్టం కూడా ఒక అవసరమే అందుకే జాలిపట్టం కోసం అసహించుకోవడం కోసం కొందరు ఇక్కడికి వస్తారు పేదరికం కనుచూపు మేరలో లేని మహాధనవంతులకు ఈ ప్రాంతం పెద్ద వినోదం ముంబై మహానగరం నడిబొడ్డున ఉంది ఈ ధారావి మురికివాడ అగ్గిపెట్టెలాంటి ఇల్లు ఇరుకైన వీధులు వర్క్ షాప్లు మురికి కాలువలతో నిండి ఉంటుంది దాదాపు 10 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు పబ్లిక్ టాయిలెట్లు నీటి కుళాయిలు ఉన్నాయి కానీ పరిశుభ్రత సరిగ్గా ఉండదు మురికి నీరంతా వీధుల్లో పారుతూ ఉంటుంది చాలా మంది ఎంబ్రాయిడరీ వస్త్రాలు ఎగుమతికి అనువైన నాణ్యమైన తోలు ఉత్పత్తులు కుండలు ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ జరిగే వ్యాపారం వార్షిక టర్నోవర్ 4,600 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా చెత్త ఏరుకునేవారు టాక్సీ డ్రైవర్లు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉంటారు ఈ రోజు పూట కడిస్తే చాలు అన్నట్లుగా రోజు కూలి పనులు చేసుకుంటూ బతికేవారు అనేక మంది ఉంటారు విక్టోరియా మహారాణి కాలం నుంచి ఇక్కడికి సందర్శకులు వస్తున్నారు మొదట్లో వినోదం కోసం వచ్చేవారు తర్వాత ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని చూసేందుకు సామాజిక మార్పు కోసం వస్తున్నారు మామూలు పర్యాటక ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా టూరిజం ప్యాకేజీలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి ఏసీ నాన్ ఏసీ సదుపాయాలు ఉంటాయి తమ స్తోమతకు తగ్గట్లుగా ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు ఇన్సైడ్ ముంబై లాంటి పర్యాటక సంస్థలు ఈ మురికివాడలోని ఇళ్లలో భోజనం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తాయి మురికివాడలో ప్రజల జీవితం ఎలా ఉంటుందన్నది బాగా అర్థం చేసుకునేందుకు నేను ధారావిని సందర్శించాను మిగతా పర్యాటకులు కూడా అదే ఆలోచనతో వస్తూ ఉంటారని అనుకుంటున్నారు అని ఒక పర్యాటకురాలు విలాసంగా చెప్పారు అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు మమ్మల్ని అనుమతించలేదు కాబట్టి వారి భావాలను అంచనా వేయడం చాలా కష్టం అందరూ ఎవరి పని వారు చేసుకుంటున్నారు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఆమె వివరించారు ఆ మురికివాడలో సందర్శకులు ఫోటోలు తీసుకునేందుకు కొందరు టూర్ ఆపరేటర్లు అనుమతిస్తున్నారు.